అందరికి నమస్సుమాంజలి. ముందుగా గుడ్ మార్నింగ్, అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమానికి స్వాగతం. సుస్వాగతం. ఓకే, వచ్చేసాం. చాలా విషయాలు మాట్లాడుకుందాం, కొన్ని అద్భుతమైన సంఘటనలు చెప్పుకుందాం, దాంతోపాటు అదిరిపోయే టేస్టీ టేస్టీ వంటలు కూడా వండుకుందాం. సో గత కొన్ని రోజులుగా మనం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉప్మా అంటూ ఉప్మాలు వండుకుంటున్నాం. ఆ ఉప్మాలో గోధుమ రవ్వ, బియ్యం రవ్వ ఇలా కాకుండా ఉప్మాల్లోనే రకరకాలు వండుకుంటున్నాం. అయితే నాకు అనిపించింది, సరే ఉప్మాలు ఇలా బాగానే వండుకుంటున్నాం, సో దాంట్లో కొంచెం వేరియేషన్ కాదు, వెజిటేరియన్ నుంచి కొంచెం అలా కొంచెం బయటకు వద్దామా అని అనిపించింది. నాన్ వెజిటేరియన్ ఉప్మా అంటే ఎగ్ దాకా వెళ్ళావు నువ్వు, మరి ఎక్కడికో వెళ్ళిపోకుండా ఆ తర్వాత అక్కడి నుంచి రాలేను అంటావు. సో ఎగ్ దాకా వెళ్ళి కొంచెం తయారు చేసుకుందాం డిఫరెంట్ గా. మీకు కూడా అవునా అన్నారు కదా, ఎస్ అవును చేసుకుందాం. రండి, రెడీగా ఉండండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక లేట్ చేయొద్దు, అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే ఉప్మాలో ఎగ్ వేసి తయారు చేసుకుంటున్నాం. ఓకే, అందుకోసం ముందుగానే 2 కోడిగుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం. ఎస్, మీరు 3-4 కూడా పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించండి. యా, ఓహో అది వేడవుతూ ఉంటుంది. అయినా అనిత అంత తెలివి తక్కువ అమ్మాయి ఏం కాదు, మంచి తెలివైన మనిషి అని నాకు తెలిసింది. ఎలా ఎలా అంటే, వేస్ట్ అయిన నైటీని వదలకుండా ఆ నైటీని భలే డిజైన్ చేస్తాం అనుకో, సూపర్ ఉంది. మీలో ఒక ఆ తెలివితేటలు కూడా ఉన్నాయి. దీన్ని వన్ పీస్ అంటారు, వీటిని ఫ్రాక్స్ అంటారు, లాంగ్ గౌన్స్ అంటారు. ఎందుకు లేని ఐడియాలు ఇస్తావు, ఫుల్ ఫుల్ అండి. అరే పొగిడితే తప్ప అండి, కామన్ పాతబడిపోయిన నైటీని బాగానే సెట్ చేసుకోవచ్చు. నైటీ అయినా ఏంటి, నో ప్రాబ్లం, బాగా కనిపిస్తుందా లేదా అదే. అందుకే క్లాస్ కూడా పొగుడుతుంటే పొగుడుతులు తీసుకో. ఇలాగే జరిగింది పాపం, మొన్న ఒక ఏనుగు మా ఇంటికి వచ్చి మళ్ళీ ఈ ఏనుగు చీమ అసలు వదలట్లేదు ఎపిసోడ్ ఎపిసోడ్ కి. నీ ఏనుగున నీ చీమను రెడీ చంపేస్తాను నేను. ఏనుగు చంపేంత అవునులే పాప, అది కూడా అదే ఏడ్చిందండి పాపం. మా ఇంటికి వచ్చి గల్లు నేర్చుకుంటే ఈ ఆడవాళ్ళు పెట్టే బాధలు మనకు తప్పు, ఏనుగు ఏం ఫీల్ అవ్వకు అని చెప్తా. ఇంతకీ ఏం జరిగింది తెలుసా, చెప్తాను. ఇప్పుడు కదా ముందు ఆయిల్ వేద్దాం, స్పూన్ ఇవ్వండి. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఫిక్స్ అయిపోయాం. తల ఒక టేబుల్ స్పూన్ అన్నట్లుగా మేము ఇద్దరం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు. మీరు గరిట పట్టుకుని రెడీ ఉండాలి. రెడీ ఉంటాను నేను. ఉప్మా పోపులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు. సో ప్రతిసారి చెప్తూనే ఉన్నా మీకు. పప్పు దినుసులు వేసేసాము, దాంతోపాటు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని. ఉప్మాలో కారం రావాలంటే పచ్చిమిరపకాయలతో వస్తుంది, కొంతమంది ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తారు, బట్ కారం ఎక్కువ యాడ్ చేయం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. సో ఇవి కూడా సౌండ్ కావాలి, ఇవి కూడా తొందరగానే వేసుకోండి, లేకపోతే వేగవు వేరుశనగ గుళ్ళు. అంతకపోతే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం, లేకపోతే కస్సు కస్సు అంటూ ఉంటాయి, అయితే అవి వేపుతూ ఉన్నాయి. ఇంతకీ ఏమైందని అడగలేదేంటి, ఏనుగు ఏమైంది పాప? భారీ ఏనుగు వచ్చి కళ్ళు నీళ్లు పెట్టుకొని అలా కూర్చుంటే తప్పదులే, కష్టాలున్నవి మగాళ్ళకి వస్తాయి కదా అని చెప్పాను. అసలు ఏమైంది, మగేనుగే. సో వాళ్ళ వైఫ్ చీమ అంటే పెళ్లికి ముందు పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నారు అనమాట వాళ్ళు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చీమ. సో ఇది ఏమైందంటే, ఇంతకు ముందు ఏనుగుకి డెంగ్యూ వచ్చినప్పుడు, చీమకి డెంగ్యూ వచ్చినప్పుడు, డెంగ్యూ వచ్చినప్పుడు ఏనుగు దగ్గరుండి దాన్ని అన్ని చూసుకొని ఎప్పుడు పడితే అప్పుడు 24 గంటల ఫీవర్ ఎక్కువ అవ్వకుండా క్లాత్ తడిపి హెడ్ మీద వేసి ఆ చీమని చాలా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకొని డెంగ్యూ తగ్గించింది. చీమ ఏనుగుకి క్లాత్ తడిపి జ్వరాన్ని తగ్గించింది. లవర్స్ కదా, సో తన ప్రియురాల కోసం అంత కష్టపడితే రీసెంట్ గా ఏనుగు ఒక గట్టి తుమ్ము తుమ్మిందంట, అంటే చీమ వదిలేసి వెళ్ళిపోయింది. సో బాధపడదా, అందుకే వెళ్ళేటప్పుడు నేను 1-7 వెల్లుల్లిపాయలు 12 లవంగాలు ఇచ్చే, ఎందుకన్నా మంచిది, బాగా నీళ్లు కాసుకొని తాగు అని చెప్పి పంపించా. కరోనా ఈ రేంజ్ లో దెబ్బ కొడుతుంది అనమాట. నిజంగానే అందరూ ఇన్సర్ట్ చేసి 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 ఎవరైనా దగ్గుతుంటే కూడా మామూలుగా ఏ రెస్పాన్స్ ఉండేది కాదు ముందు నాలో. మామూలుగా అయితే బ్లెస్యో సంథింగ్ ఏదో అంటాం ఎవరైనా తుమ్మినా తగ్గినా కూడా. ఇప్పుడు ఇటు తిరిగేసి కొంచెం మన జాగ్రత్తలు ఉంటాయి. అబ్బాయిలు అలా చేయరు కానీ అమ్మాయిలే అలా చేస్తారు. అబ్బో తెలుసు కదా, గుడ్ మార్నింగ్ అభిరుచిని గుడ్ మార్నింగ్ అభిరుచి చేశాడు. ఇప్పుడు చెప్పండి మీరు, అంటే అర్థమైందా? అది మ్యాటర్, మీరే డిసైడ్ అయిపోండి. అంటే మీరు కూడా ఇలా చేశాడు, హ్యాండ్ షేకింగ్ వద్దు ఇలా నమస్కారం పెట్టండి అని చెప్తున్నా. అంటే ఏంటి అర్థం? ఈ మధ్య కాలంలో ప్రెసిడెంట్ నిజాలు మాట్లాడాలి, గుండె ధైర్యం ఉండాలి. ఇప్పుడు మీకు చాలా ఇష్టమైన ఈ బాగా డబ్బున్న వాళ్ళకి ఇష్టమైన జీడిపప్పు వేస్తున్నా. అవునా,
పేదవాళ్ళు జీడిపప్పు ముందేసాం కదా, పేరు కదా డబ్బున్న వాళ్ళ జీడిపప్పు. కానీ షోకి ముందు షో తర్వాత జీడిపప్పు తినేది భార్గవ్ మాత్రమే. నేను అస్సలు తిన్న జీడిపప్పు. సరే ఇప్పుడు కరివేపాకు. కరివేపాకు కూడా చించి వేసుకున్నాం, చిన్న చిన్న పీసెస్లా. కొంచెం అల్లం, ఉప్మాలో అల్లం మస్ట్. చాలా బాగుంది కావాలంటే. గ్రీన్ పీసెస్ అంటే పచ్చిశనగలు. కలర్ఫుల్గా ఉంటుంది గ్రీన్ పీస్ వేస్తే. బఠానీలు వేసుకుంటే మనకు పచ్చివి చాలా బాగుంటుంది. ఉడికించుకున్న బంగాళాదుంప డైరెక్ట్ వేసేయచ్చు, ఉడికించినవే కాబట్టి. పూనేది కలుపుతూ ఉంటాను నేను. కలపండి, బాగా కలపండి. సో అదంతా బాగా దగ్గరగా అవ్వాలి. ఓకే, సో బాగా కలుపు. ఎందుకంటే ఇక్కడ మనం బంగాళాదుంప ఉడకబెట్టుకుని వేసుకున్నాం. మీరు కూడా ఉడకబెట్టే వేయాలి, కాకపోతే బాగా మెత్తగా ఉడకబెట్టకండి. సో కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోండి, అంటే సగం ఉడికేలా చేసుకోండి. దాన్ని ముక్కలు కట్ చేసి దీంట్లో వేయండి. అప్పుడు ఏమవుతుందంటే మనం వేపినప్పుడు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట. మొత్తం ఉడికిపోయింది అనుకోండి, మీరు అసలే గరిటతో టక్క 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 కొడుతుంటారు. ఈ లోపల మీ హస్బెండ్ వస్తే ఆయన మీద కోపంతో ఇంకా టక్క టక్క కొడితే అది ఇంకా అలా జ్యూస్లా తయారవుద్ది. అందుకే హాఫ్ బాయిల్. మంచి టిప్ గుర్తుపెట్టుకోండి, బాగుంది టిప్. నేనే చెప్పాను హాఫ్ హాఫ్ స్క్రీన్, సో పాటించేసారు చెప్పి. అసలు మొత్తం అన్నిటికి రీజన్ మా ఓ అనిత. చలో ఫ్రై అయిపోయింది మనకు బంగాళదుంప. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నాం? మొక్కజొన్న రవ్వ. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఒకసారి కరచి రవ్వ, ఒకసారి బియ్యపు రవ్వ వాడాం కదా, ఇప్పుడు జొన్న రవ్వ. ఓకే, సరిపోద్ది. కానీ చాలా మంచిది ఇది కూడా మా హెల్త్కి. ఎప్పుడు రొట్టి ఉప్మాలు కాకుండా మనం ఇక్కడ ఏంటంటే టేస్ట్ మాత్రమే కాదు హెల్త్కి సంబంధించి కూడా మంచి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము. మనకి ఈ వెజిటబుల్సే కాకుండా గ్రీన్ పీస్, మనం బఠానీలు వేసుకున్నాము, బంగాళదుంప వేసుకున్నాం కదా, అలా కాకుండా క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్, ఇలా మనం మారుస్తూ చేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అవ్వాలా? కొంచెం అంటే ఆల్రెడీ ఇదంతా వేగిపోద్ది బాగానే. కొంచెం వాటర్ వేస్తే ఉడికి రెడీగా ఉంటుంది అనమాట. ఓకే, నూనెలు మాత్రం కాస్త వేయించుకోవాలి మనం ముందుగా. కొంచెం వాటర్, కొన్ని నీళ్ళు వేస్తున్నాం. ఓకే, నీళ్ళు పోసాం. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ ఉప్మా చేసేటప్పుడు నీళ్ళు వేసిన తర్వాత దాంట్లో ఉప్పు కూడా వేస్తాం. ఓకే, ఉప్మాకి సరిపడా ఉప్పు. ఓకే, సో మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి సిమ్లో పెడితే పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది. సో ఇంకొక ప్రాసెస్ కూడా ఉన్నట్టుంది కదా మనం. ఆ స్టవ్ వెలిగించాం. స్టవ్ వెలిగించాం. స్టవ్ వెలిగించాం, మనం ప్యాన్ పెట్టేసుకున్నాము. ఆల్రెడీ ముందుగానే రెండు కొడుగుడ్లను మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాము తొక్క తీసేసి. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చాలు చాలు, అది వేడయ్యేలోపు ఇట్లా కట్ చేస్తా. సో ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకున్నాం కదా, ముందే ఉడకబెట్టి తీసుకున్నాం, వాటిని కట్ చేసుకుందాం. మరి చిన్న చిన్న పీసెస్ అక్కడ ఫోర్ చేస్తా. టేస్టీ అనే కాదు, ఇది చాలా హెల్దీ రెసిపీ. వెజిటేరియన్స్ కూడా తినొచ్చు. నార్మల్గా మార్నింగ్ మార్నింగ్ నాన్ వెజ్ ఎగ్స్కి సంబంధించి ఏమైనా కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా రెగ్యులర్ బ్రెడ్, ఎగ్ ఇలాంటి టోస్ట్ అవి కాకుండా ఉప్మాతోనే మనం ఇలాంటి వెరైటీ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఇవి చప్ప చప్పగా ఉండకుండా బాయిల్ చేసుకున్న ఎగ్స్, కొంచెం దానికి కూడా ఏదో ఒక టేస్ట్ ఉండాలి కదా, దానికోసం అనేది మనం ఫ్రై చేస్తున్నాం వీటిని లైట్గా. ఏంటి బార్గో ఎంతసేపు కట్ చేస్తావు? రకరకాల షేపులు తీసుకొస్తున్నాను. ఇష్టంగా వండాలి తెలుసా, ఏదో పాప ఆయన ఉన్నాడు వండి పడేద్దాం తింటాళ్లే అని కాదు. నేను ఐడియా ఇస్తున్నా, స్పూన్ ఇవ్వు కలుపుతా. ఈలోపు దీంట్లో ఏమేమి వేస్తావో వేసి. సో కొంచెం మిరియాల పొడి, ఆ ఘాటు అలా పైన పడుద్ది. మంచి కాంబినేషన్ బాయిల్డ్ ఎగ్స్ పెప్పర్. కొంచెం పెప్పర్ వేసాం, ఆ తర్వాత కొంచెం ఉప్పు. ఉప్పు వేస్తున్నాం. సారీ, ఇది వేసిన తర్వాత ఒక్కసారి అలా లైట్గా కలిపితే చాలు. కొంచెం వేగిన కలపకూడదు. ఓకే, అలా నీట్గా కలుపుతూ ఉండు. ఓకే, ఇటు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేయొచ్చు, ఇటు కూడా కూల్ వేగిపోయి ఆఫ్ చేద్దాం. రెండు ఆపేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వేడి మీదే మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఈ వేపిన ఎగ్స్ కోడిగుడ్లు
రోజు అండే కావు అని చెప్తూ ఉంటారు, మీరు రోజు కోడిగుడ్లు తింటే మంచిది, బట్ రోజు ఉడకబెట్టిని తిన్ను అంతగా నచ్చకపోతే ఇలా అప్పుడప్పుడు అనేది మూత పెట్టేయండి. బాగా కలపక్కర్లేదు, అలా మిక్స్ అయితే ఉంటాయండి. సో అవి పెప్పర్ సాల్ట్తో అంటే మిరియాల పొడి ఉప్పుతో వేగాయి కాబట్టి ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బాగుంది. జాగ్రత్త ఉప్మాలో ఎగ్. సో ఇవి ఇలా తీసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుని పైన గార్నిష్ చేస్తే టేస్ట్ లుక్ రెండు బాగుంటాయి. ఓకే, ఆల్ రైట్, చూసారు కదా ఉడికించిన కోడిగుడ్లతో జొన్న ఉప్మా. మరి టేస్టింగ్ టైంలో రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఉడికించిన కోడిగుడ్లతో జొన్న ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కోడిగుడ్లు 2, జొన్న రవ్వ 1 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, ఉల్లిపాయలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కాజు 1/2 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పల్లీలు 1 టేబుల్ స్పూన్. ఉడికించుకున్న కోడిగుడ్లతో జొన్న ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నూనె వేసుకుని పోపు దినుసులు, పచ్చిమిర్చి, పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, జీడిపప్పు, కరివేపాకు, అల్లం వేసి ఆ తర్వాత పచ్చి బఠానీలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, జొన్న రవ్వ వేసి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మరోసారి స్టవ్ వెలిగించి మరో పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని అందులో ఉడికించుకున్న కోడిగుడ్లను కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కాస్త వేయించుకుని జొన్న రవ్వ మిశ్రమంలో వేసి కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉడికించుకున్న కోడిగుడ్ల జొన్న ఉప్మా రెడీ. ఉడకబెట్టిన కోడిగుడ్లతో జొన్న ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా, ఇప్పుడు రుచి ఎలా ఉందో తెలుసుకుందాం. మీకు పెద్ద స్పూను, నాకు చిన్న స్పూను, నేను ఇలా ఎందుకున్నాను, ఇంకేం చెప్పట్లేదు. బాగాలేదని చెప్తా ఇప్పుడు తిని చెప్పలేనేమో, నేను చూస్తేనే డంపింగ్ బాగుంది. ఆహా, ఉప్మాలో కోడిగుడ్డు కలిసి ఎంత బాగుంటుందని ఎప్పుడు అనుకోదా. అదురు అద్రహ అద్రహ, అమేజింగ్. పొగుడుతూనే ఉండాలనిపిస్తున్నా, అంత బాగుంది, ఆసమ్. మాట్లాడలేకపోతున్నారే, నోట్లో ఉంటుంది. అదే చాలా చాలా బాగుంది తెలుసా, నేను ఆస్వాదిస్తున్నాను. కొంచెం పెట్టుకోవచ్చు కదా, స్పూన్ స్పూన్ పెట్టుకోవాలి, తర్వాత ఎలా తింటారు కదా. ఏమనుకోడదండి, తినేవాళ్ళని అస్సలు ఏమనుకోడు తెలుసా, ముందు ప్లేట్ పెట్టి ఏదో అంటావు అని సామెత ఉంది కదా, అసలు తినేవాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. అన్ని అని సామెత ఉంది చూడండి, అన్ని అంటాడు, పొద్దు వాళ్ళని తిననివ్వకుండా మళ్ళీ అనకూడదు అనకూడదు అంటాడు. అనకూడదు, తినేవాళ్ళని తిన్నివ్వాలి. సరే, నెక్స్ట్ ఏం వండుతున్నావు? నెక్స్ట్ తెలుసు కదా, ఈ సీజన్ సీజనల్ ఫ్రూట్, సీజనల్ ఫుడ్ తో ఒక మంచి రెసిపీని నేను చేయబోతున్నాను. సో తినబోతూ రుచులు ఎందుకు, పేరు ఎందుకు, అడగడం ఎందుకు పదండి. అంతే, ఇప్పుడు నేను తయారు చేయబోతున్న వంటకం మామిడి పండు గోధుమ ఉతప్పం. ఉతప్పాలు ఎన్నైనా ఈ మామిడి పండు గోధుమ ఉతప్పం వేరు. మీకు ముందు మిక్సింగ్ బౌల్ కావాలి కదా, మిక్సింగ్ బౌల్ ఇచ్చేయండి, ఒక స్పూన్ కూడా. దీంట్లో ముందుగానే చేసి పెట్టుకున్న ఉత్తప్పం పిండి, ఇడ్లీ పిండి ఏదైనా అనుకోవచ్చు, బ్యాటర్ ఉంటుంది కదా. ఏం లేదు, మినపప్పు నానబెట్టి రుబ్బి దాంట్లో రవ్వన్న వేయచ్చు, లేదంటే రైస్ బియ్యము మినపప్పు కలిపి నానబెట్టి రుబ్బి వేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. వేసేసాను, ఇడ్లీ పిండి వేసాను, అలాగే నానబెట్టుకున్న గోధుమ రవ్వ వేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ వేస్తే చాలు, చాలు చాలు, అంతే. దీంట్లో నువ్వులు, క్యారెట్ తురుము కొంచెం పైన కూడా వేద్దాం. క్యారెట్ ఎంత తిన్నా మంచిదే, ఒంటికి మంచివి డైరెక్ట్ గా తినగలిగినవి ఎన్నైనా తినండి. ఇదంటే తెలుసా, అవకాడో, అవకాడో తురుము, తురుము నిజంగా అవకాడో తురుమే. సో దానికి ఒక టాప్ ప్లేస్ ఉంటుంది. పచ్చి కొబ్బరి తురుము, కొబ్బరి కూడా తురుమే, ఒక రేంజ్ టేస్ట్ ఉంటుంది.
కొత్తిమీర ఇవన్నీ మళ్ళీ టాపింగ్ లో మనం తురుమనలేదండి. కొత్తిమీర కూడా తురుమే, ఎందుకంటే ప్రతి దాంట్లో మనం కొత్తిమీర లేకుండా అసలు ఏం తెలియం. ఇదిగో ఇలాచీ పొడి కొద్దిగా ఫ్లేవర్ ఉంటే చాలు. అలాగే ఈ బ్యాటర్ మొత్తానికి సరిపడా ఉప్పు, ఉప్పు ఉప్పుతో మనకు పని లేదు. ఇప్పుడు అసలైన మామిడి పళ్ళ మొక్కలు. సో మామిడి పళ్ళు మనం బాగా పండిని వేసుకుంటున్నాం. మామిడి పళ్ళు పర్ఫెక్ట్గా పండివి ఎలా ఉంటాయనేది తెలియదు, కానీ సో అరటిపళ్ళు విషయంలో అయితే నాకు తెలుసు. ఇప్పుడు అరటిపళ్ళు పర్ఫెక్ట్గా అంటే చెట్టుకే పండిని కొనుక్కోవాలనుకున్నప్పుడు పైన కాడు ఉంటుంది చూసారా, అది పచ్చగా ఉంటుంది, పండు అంతా పసుపుగా ఉంటుంది, లేదు మొత్తం అంతా ఒకటే కలర్ పసుపుగా ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళు సంథింగ్ ఏదో యూజ్ చేసి తొందరగా పండించారు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, జీడిపప్పు వేస్తున్నా. ఒకటే వేస్తే మొత్తం తినేస్తున్నా అని జీడిపప్పు వేసాను. కొంచెం వాటర్ వేయం. ఆల్మోస్ట్ వాటర్ ఇష్యూ ఉంది కదా, కొంచెం జారుడుగా ఉంటే మనకు ఉత్తప్పం తిప్పడానికి బాగుంటుంది. చాలు, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి, నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెటర్. సో దీంట్లో ఇలాచీ పొడి వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మంచి అరోమా వస్తుంది మనకు ఉత్తప్పం వేసిన తర్వాత. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మళ్ళీ కొంచెం పైన పైన కూడా మనం చల్లుకోవచ్చు. సో నెయ్యి వేద్దాం. నూనె వేయకుండా నెయ్యి వేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ ఇంకా పెరగచ్చు. అందరు అనుకుంటారు నెయ్యి ఫ్యాట్ 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 అని, అది ఒకప్పుడు అండి, నూనె నెయ్యి ఫ్యాట్ కాదు, అయినా కూడా అది గుడ్ ఫ్యాట్, కాకపోతే కొంచెం తీసుకుంటే, అలా అనేసి చాలా 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 తీసుకోవడం కాదు, కొంచెం చాలండి. భార్గవ్ గారు నాకు ఒక స్పూన్ ఇవ్వరా గుంటగరిట? ఎందుకు స్పూన్ తీసేయండి? వద్దు, గుంటగరిటతో వేస్తా, బాగుంటుంది చూడడానికి, అది ఒక ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఉత్తప్పం ప్రొఫెషనల్. ఉత్తప్పం అంతా అని పిలొచ్చా? మీరే ఏమైనా పిలుచుకోండి. తిన్న తర్వాత టేస్ట్ బాగుంటే మనం ఉత్తప్పం అంతా పెడదాం. ఓ శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు, ఓ కాకినాడ శ్యామలా గారు, ఓ ఉత్తప్పం అనిత గారు. ఇంకా కొంచెం ఆయిల్ మీ నెయ్యి వేడైతే సుయ్యి అని సౌండ్ వస్తుంది, పర్వాలేదు అయినా. అయినా పర్వాలేదు, నాన్ స్టిక్కే కదా. ఈ సైజులో వేసుకుంటే మనకు తీయడం కూడా చాలా ఈజీ, నెయ్యి బాగా వేసాం కాబట్టి పెద్ద కష్టమేం కాదు. సో దీనిపైన నేను కొంచెం క్యారెట్ తురుము, చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. కొంచెం అవకాడో తురుము, అవకాడో పచ్చి తినేయచ్చు, కాకపోతే మనం తురిమి ఉత్తప్పంలో వాడతాం. కొద్దిగా కొత్తిమీర కొంచెం పెట్టా, అవసరమైతే గార్నిషింగ్ వెళ్తాం. కొబ్బరి తురుము ఏం చేస్తుంది దాన్ని అది కూడా వేస్తాం, అది ఫీల్ అవుతుంది కదా. ఆల్ తురుములు కలిపి ఊతప్పం రేంజ్ తురుము కాబోతుంది. ఓకే, సో పైన డెకరేట్ చేశారు కాబట్టి ఎలా వచ్చిందో చూద్దాం. బాగుంది, స్టవ్ ఆఫ్ చేద్దాం ఫస్ట్. రెడీ, స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ప్లేట్ పట్టుకోండి, జాగ్రత్తగా వేస్తా. ఇది మనం రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీట్గా పైన కూడా సెట్ చేసాం కాబట్టి. లైక్ దోశ ఇంకా లోపలికి, ఇంకా లోపలికి. డిజైన్ మొత్తం పోకుండా అలా వస్తుంది. సో వేడి వేడిగా మామిడి పండు గోధుమ ఉత్తప్పం టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్టింగ్ టైంలో టేస్ట్ చూద్దాము. అంతకన్నా ముందు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. మామిడి పండు గోధుమ ఉత్తప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ఒక కప్పు, గోధుమ రవ్వ ఒక టేబుల్ స్పూన్, ఇడ్లీ పిండి ఒక కప్పు, ఇలాచీ పొడి ఒక చిటికెడు, కాజు పావు కప్పు, నువ్వులు ఒక టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్, నెయ్యి ఒక టేబుల్ స్పూన్, క్యారెట్ తురుము ఒక టేబుల్ స్పూన్, తురిమిన అవకాడో ఒక కప్పు. మామిడి పండు గోధుమ ఉత్తప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇడ్లీ పిండి, నానబెట్టుకున్న గోధుమ రవ్వ, నువ్వులు, క్యారెట్ తురుము, అవకాడో తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, ఇలాచీ పొడి, ఉప్పు, మామిడి పండు, జీడిపప్పు కొంచెం నీళ్లు పోసి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ తో ఉత్తప్పంలా వేసి పైన నుంచి క్యారెట్ తురుము, అవకాడో తురుము, కొద్దిగా కొత్తిమీర, కొబ్బరి తురుము వేసి బాగా కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన మామిడి పండు గోధుమ ఉత్తప్పం రెడీ. మామిడి పండు గోధుమ ఉత్తప్పం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం వచ్చేసింది, ఎట్లా టేస్ట్ చేద్దాం, రుచి చూద్దాం ఎలా ఉంటుందని ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే మామిడి పండు తీయగా ఉంటుంది, ఇలాచీ పొడి వేసాము, నెయ్యితో వేసాము. ఎలా ఉంది అన్నాడు? ఎలా ఉంది? తీయగా ఉంది అని చెప్తా అనుకున్నావు కదా. ఏం లేదుగా, ఎందుకు చెప్తావు? సూపర్ గా ఉంది, చాలా యమ్మీగా ఉంది, ఎక్కువ తీపి లేదు. అండ్ మనము ఇడ్లీ పిండితో వేసాం కదా,
చాలా బాగా కుక్ అయింది. అవకాడో, క్యారెట్ ఇదంతా బాగా తెలుసు. మెయిన్ అక్కడ మామిడి పండు, మామిడి పండు టేస్ట్ అయితే ఉంది, రేంజ్ లో ఉంది. రెండు వైపులా వేపాలేమో ఉడకదేమో ఉతప్పం కదా కొంచెం దలసరిగా వేస్తాం కదా అనుకున్నాం, అది కూడా కాదు, పర్ఫెక్ట్ గా ఉడికింది. డైరెక్ట్ గా హ్యాపీగా తినేయచ్చు. ఎస్ కదా, నిజం చెప్పు. సో చూసారు కదండి, ఈనాటి మన గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు కార్యక్రమంలో రెండు రుచికరమైన వంటకాలు, యమ్మీ టేస్టీ అంటూ అందరుగా చేసుకునే వంటకాలు. సో మరొక ఎపిసోడ్ లో మరొక రెండు రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.